రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాడులు చేసి సుమారు 20 లక్షల విలువ చేసే 26 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నేడు అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, రైల్వే కోటూరు పోలీసులకు వచ్చిన సమాచారంతో పొట్టిరాజు గారి పల్లె సున్నపురాళ్లపల్లె మధ్య స్మగ్లర్ల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు, ముళ్లపొదలో దాగి ఉన్న 4 వ్యక్తులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగబడినట్లు, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 10 దొంగలు 3 నెదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పారిపోయిన మరో నిందితుని పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే కేవీపల్లి మండలంలో మరో 2 స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో 16 దొంగలు 1 స్కార్పియో పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరికొందరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. బెంగళూరులో ఉన్న ముఖ్య స్మగ్లర్ పాషాను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. రీసెంట్గా చేసిన ఈ రెండు కూడా ఈ గత 10 రోజులు 15 రోజుల క్రితం కొట్టిన మొద్దులు అవి కొంచెం మళ్ళీ వాళ్ళ కవర్ లేసి మొక్కలు గతలు కట్టేసి తీసుకోవాలి. ఇష్ట బొమ్మల లాగా పెరడి కూడా కరెక్ట్ కాదు. మన అన్నమయ్య డిస్టిక్ లో నిన్న 2 రెడ్ సెంటర్స్ సంబంధించి 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ముందుగా రైల్వే కోటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసు. సో దీంట్లో నిన్న రైల్వే కోటూరు ఇన్స్పెక్టరు, తర్వాత పోతే రైల్వే కోటూరు సబ్ ఇన్స్పెక్టర్, అట్లాగే డిఎస్పి రాజంపేట మాకు స్పెసిఫిక్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నిన్న ఈ పొట్టిరాజు గారి పల్లి అనే ప్లేస్లో ఒక 3 వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళ పొజిషన్లోంచి దాదాపు ఒక 10 లాక్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషను ఇన్ఫ్యాక్ట్ అది పోలీస్కి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావటం, దాని మీద వెంటనే రెస్పాండ్ అయ్యి పోయి చెక్ చేయగా, సో ఈ 3 వ్యక్తులు, దీంట్లో కొండయ్య అనే ఒక అతను, సుబ్రహ్మణ్యం, తర్వాత నవీన్, వీళ్ళు 3 కూడా అక్కడ కోడూరు మండలం సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళ 3 కూడా అదుపులోకి తీసుకున్నాం. అయితే ఒక వ్యక్తి సురేష్ అనే వ్యక్తి పారిపోయాడు. సో అతను ఒకరిని కూడా, అతని గురించి కూడా వెతుకుతున్నాము, అతను కూడా తీసుకున్నాము. సో వీళ్ళ 3 వ్యక్తుల నుంచి దాదాపు 10 దొంగలు, దాదాపు ఇదంతా కూడా 290 కేజీలు, అట్లాగే 4 లక్షల దాకా, అంటే దాదాపు 380,000 దాకా వర్త్ ఉంటుంది. సో ఈ కొండయ్య అనే వ్యక్తి, తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్స్, వీళ్ళ మీద కేసెస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్గా 62/20, 22, 65 రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పెట్టిన కేసెస్, అట్లాగే సుబ్రహ్మణ్యం మీద కూడా ఒక 87/20/20 అని చెప్పి మన పాత కేసు, చిట్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉందన్నమాట. సో వీళ్ళు ఓల్డ్ అఫెండర్స్. సో అక్కడ లోకల్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కట్ చేసుకొని చేసిన దాని మీద మనము ఎఫర్ట్ చేసాము. దాంట్లో బాగా పనిచేసినటువంటి మా డిఎస్పీ రాజంపేట కానీ, తర్వాత రైల్వే కోటూరు ఇన్స్పెక్టరు, వాళ్ళ ఎస్ఐస్ అందరూ కూడా, వెంకటేష్ వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. సో ఇది ఒక కేసు. అయితే రెండో కేసు సేమ్ నిన్న ఇదే ఇదిలో కేవీపల్లి లిమిట్స్లో కూడా ఒక కేసు చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ఒక 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను పురుషోత్తం రెడ్డి అని చెప్పి, ఇంకొక అతను వేలు అని చెప్పి. ఈ పురుషోత్తం రెడ్డి కూడా మనకి ఇక్కడ కేవీపల్లి మండల్ సంబంధించిన వాళ్ళే. ఇది కూడా మాకు రాయచోటి డీఎస్పీ గారికి అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కేవీపల్లి కలకడ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నిన్న వీళ్ళు ఒక డ్రైవర్ని, అంటే వీళ్ళు ఒక స్కార్పియోలో ప్లస్ ఒక పల్సర్ బైక్లో పోతూ ఉండే. సో రెండింటి కూడా ఇంటర్సెప్ట్ చేసి మనం వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నాము. ఈ స్కార్పియో వెహికల్లో చెక్ చేస్తే దాదాపు ఒక 16 లాక్స్ దాకా మనకు అయింది. సో టోటల్గా నిన్న 2 ప్లేసెస్లో కలిపి దాదాపు 26 లాక్స్ దాకా మనం చేశాము. ఇతని నుంచి స్కార్పియో, ఒక పల్సర్ ఈ కేసులో కేవీపల్లి దానికి సంబంధించి. అయితే దీంట్లో కూడా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి కూడా, ఇతను కూడా ఓల్డ్ అఫెండర్, ఇతని మీద కూడా ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయి. సో దీంట్లో యాక్చువల్గా దాదాపు